గజం భూమి కేవలం 4000 రూపాయలతో 165 గజాల డిటిసిపి అండ్ రెర ప్లాట్ కేవలం 7 లక్షల రూపాయలు మాత్రమే. టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమక్కర్లేని పేరు కీర్తి సురేష్. నేను శైలజ మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తనదైన నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. మహానటి సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ను సంపాదించుకుంది ఈ మలయాళీ ముద్దుగుమ్మ. ఆ సినిమాలో కీర్తి నటనకు గాను జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా దక్కింది. తాజాగా కీర్తి సురేష్కు అరుదైన గౌరవం దక్కింది. ఆమెను కేరళలో మహిళల క్రికెట్కు గుడ్విల్ అంబాసిడర్గా నియామకమైంది. సురేష్ అక్టోబర్ 17, 1992 చెన్నైలో జన్మించారు. ఫ్యాషన్ డిజైనింగ్ లో డిగ్రీ పూర్తి చేసిన ఆమె ఆ తర్వాత మలయాళం సినిమాతో హీరోయిన్గా వెండి తెరకు పరిచయం అయ్యారు. మలయాళంలో బాలనటిగా తన కెరీర్ను ప్రారంభించిన కీర్తి సురేష్ హీరోయిన్గా ఎక్కువగా మలయాళం, తమిళ, తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామ బాలీవుడ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు. అంతకుముందు వరుస ఫ్లాపులు మూటగట్టుకున్న కీర్తి సురేష్ తమిళ చిత్రం మమ్మనన్ విజయంతో మళ్లీ విన్నింగ్ ట్రాక్ లోకి వచ్చారు. ఈ విజయంలో కీర్తి సురేష్ మరోసారి అభిమానుల మనసు గెలుచుకున్నారు. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్ కేరళ మహిళల క్రికెట్కు గుడ్విల్ అంబాసిడర్గా నియామకమయ్యారు. ఈ క్రమంలోనే భారత్ ఆస్ట్రేలియా మధ్య జరగనున్న T20 మ్యాచ్ కోసం ఆన్లైన్ టికెట్ సేలను లాంచ్ చేశారు. కేరళ క్రికెట్ అసోసియేషన్ తన మహిళల జట్టుకు బ్రాండ్ అంబాసిడర్ను నియమించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇందులో భాగంగానే క్రికెట్ టీం జెర్సీని లాంచ్ చేశారు. అనంతరం టీంతో కలిసి సెల్ఫీలు దిగి సందడి చేశారు కీర్తి సురేష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.